Please do subscribe and click on the bell icon for latest videos from cooking recipe. Hello andi. Ee roju manam carrot tho ento tasty ga unde laddulu ela cheskovala chuddam. Stove pain oka pan pettukoni 2 spoonla neyyi ni veskoni vedi cheskovali. Neyyi baaga vedeyaka konni kaju palukulu alage sannaga tarigina badam palukulni veskoni 2 nimshala paatu medium flame lo veganivali. ఆ తర్వాత కొన్ని ఎండు ద్రాక్షని కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే pan లో ఇంకొక స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్ సన్నటి క్యారెట్ తరుగుని వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ నెయ్యిని అంతా పీల్చుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన 5 నిమిషాలు క్యారెట్ తరుగుని ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి క్యారెట్ ఇలా కాస్త డ్రైగా అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి అలాగే 2 స్పూన్ల మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ కొబ్బరి పొడి మిల్క్ పౌడర్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక 1/2 కప్ చక్కెరని వేసుకొని చక్కెర కరిగేదాకా బాగా కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగి ఇలా కాస్త నీలలాగా వచ్చింది. ఇలాగే ఇంకొక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ మిశ్రమం కాస్త చల్లపడాక కొంచెం కొంచెం తీసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి. అంతే, జ్యూసీగా ఇంకా చాలా టేస్టీగా ఉండే క్యారెట్ లడ్డూలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ సింపుల్ అండ్ ఈజీ క్యారెట్ లడ్డూల్ని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా కుకింగ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.